మొన్నటి రోజున జరిగిన రైల్వే యాక్సిడెంట్ నేపథ్యంలో మనం నిన్న ప్రభుత్వం తీసుకున్న హలో ఓకేనా ఓకే కదా మొన్నటి రోజున జరిగిన రైల్వే యాక్సిడెంట్లో మా తదుపరి ముఖ్యమంత్రి సమీక్ష జరిగిన సమీక్ష ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఆదేశాల భాగంగా మంత్రి గారు అమర్నాథ్ గారు వారితో పాటు ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్లు ముగ్గురు ఐపీఎస్ అధికారులు అందరూ కలిసి మరి శాతస్థాయికి అక్కడ బాలేశ్వర్కి వెళ్ళడం వారితో అక్కడ నుంచి జరిగిన ఎవరైతే దాంట్లో యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయిన వారు కానీ లేదు ఎక్కువగా ప్రమాదానికి గురయ్యే దెబ్బలు తగిలిన వాళ్ళు కానీ వాళ్ళ తాలూక వివరాలని వారిని సేకరించడం వాళ్ళకి వారికి మనం అండగా ఉండి వైద్య సదుపాయాలు చేయడం అనే చర్యలు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు చేయడం అనేది జరుగుతున్న విషయాన్ని నిన్న మీకు చెప్పడం జరిగింది. నిన్న రోజు ఇన్ఫర్మేషన్ కంటే ఈరోజు పూర్తిగా కూడా అక్కడ అన్ని ఏదైతే యాక్సిడెంట్ స్పాట్లో ఉన్న చర్యలన్నింటినీ తీసుకున్నారు, ట్రాక్స్ కూడా క్లియర్ చేయడంతో పాటు వాస్తవంగా అక్కడ జరిగిన డెత్స్ కానీ లేదు ఆ డెత్స్లో మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మరి సమాచారం కానీ జరిగిన ఇంజూర్డ్ అయిన పేషెంట్స్ కానీ సుమారు 1000 మంది ఉంటే అందులో మన తాలూకా సంఖ్య అని మొత్తం సమాచారాన్ని మన అధికారులు సేకరించి అక్కడ ఉన్న వారికి కూడా వారు అందుబాటులో ఉండు స్థైర్యాన్ని కల్పించిన అంశాన్ని కూడా మీకు ఈ సందర్భం తెలియజేస్తున్నాను. వివరాల్లోకి వెళ్తే మొత్తం చనిపోయిన వారి సంఖ్య 22గా ఇప్పటికీ ఆ జిల్లా కలెక్టర్ గారు ప్రకటించింది 275 మందిని చనిపోయారనేది అక్కడ ఉన్న స్థానిక ఉన్న జిల్లా కలెక్టర్ గారు బాలేశ్వర కలెక్టర్ గారు ఆయన ప్రకటించిన సంఖ్య అది. సుమారు 275 మంది చనిపోయారనే అంశాన్ని ఏదైతే ప్రకటించారో అందులో మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇప్పటికి మనకున్న సమాచారం ప్రకారము ఒక్కరే ఉన్నారు, నేటి వైపు ఆంధ్రప్రదేశ్ ఉన్నారనేది మనకున్న సమాచారం. ఆ ఒక్కరు కూడా సంతమ్మవాలి గ్రామానికి సంబంధించి ఉన్నవారు గురుమూర్తి అనే వ్యక్తి. ఆయన ఒరిస్సాలోనే ఉద్యోగరీత్యా ఉద్యోగాన్ని చేసి ఉద్యోగ విరమణ తర్వాత పెన్షన్ తీసుకోవడానికి అక్కడికి వెళ్ళిన నేపథ్యంలో ఆ ఇన్సిడెంట్ జరిగింది. వారి కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడే ఉండడం తర్వాత వారు అక్కడే క్రిమేషన్ కూడా నేను రోజున జరిగిపోయిన విషయాన్ని కూడా ఈ సందర్భం మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఇంకా ఇప్పటి వరకు కూడా ఏ ఒక్కరు కూడా చనిపోలేదు. దాంతోపాటు సుమారు మనకు వచ్చిన ట్రైన్స్ ఒక ట్రైన్ అటు నుంచి వచ్చేది, ఒక ట్రైన్ ఇటు నుంచి వెళ్ళేది. ఈ రెండు ట్రైన్స్లో మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇక్కడ నుంచి ట్రైన్ ఎక్కేవారు కానీ లేదు మన రాష్ట్రంలోను వివిధ ప్రాంతాల్లో అటు శ్రీకాకుళం దగ్గర నుంచి అటు ఒంగోలు వరకు మన ట్రైన్ పాస్ ప్రయాణం జరుగుతున్న నేపథ్యంలో వెళ్ళిన వివిధ స్టేషన్లో ఉన్న ఆలోచన ప్రకారము చూసుకుంటే సంఖ్యాపరంగా చూసుకుంటే కోరమండల్ ఎక్స్ప్రెస్లో 480 మంది ప్రయాణిస్తున్నట్టుగా మన దగ్గర సమాచారం ఇప్పటికీ వచ్చింది. అలాగే యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్లోను 211 మంది ఇక్కడ ట్రైన్ ఇక్కడ అనేది వచ్చింది. ఎందుకంటే వయా తిరుపతి వస్తుంది కాబట్టి దాంట్లో ఆ తిరుపతిలోనే 107 మంది పాసింజర్లు అక్కడ దాంట్లో ఎక్కడం అనేది జరిగింది. ట్రైన్లో ప్రయాణించడానికి ఆ ట్రైన్ క్యాచ్ చేయడం అనేది జరిగింది. సో ఈ నేపథ్యంలో సుమారు 690 మంది ఉంటే ఈ 695 మందిని మనము అంతా వెరిఫై చేస్తాము. అక్కడ అంతా కూడా అందరితో కాంటాక్ట్లోకి వెళ్ళాము. కాంటాక్ట్ వెళ్తే అందులో 553 మంది సేఫ్గా ఉన్నారని, ఏ ఒక్కరికి ఏ విధమైన ఇబ్బంది కానీ దెబ్బలు కానీ ఏ విధమైన ఇది జరగలేదు, అందరూ కూడా తిరిగి వారు స్వస్థలానికి ఇంటికి చేరిపోయిన విషయాన్ని ఇతని సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే 22 మందికి చిన్న చిన్న గాయాలు దాంతో జరిగిన విషయాన్ని అని మరి ఐడెంటిఫై చేశాము. అందులో ఇంకా 22 మందిలో ఒకరికి కొద్దిగా
పెద్దది బతికినట్టు హెన్రీ అటెండ్ అయింది అనేది అనేది మన సమాచారం ఉంది. అయినప్పటికీ కూడా అది పెద్ద సీరియస్ కాదనేది డాక్టర్లు నిర్ధారించిన విషయాన్ని కూడా ఈసారి సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే 92 మంది ఈ 695లో వాళ్ళు మేము ట్రావెల్ చేయలేదని చెప్పి వాళ్ళు ఇన్ఫామ్ చేశారు, వాళ్ళు చేయవలసింది అయింది. ఇది కాకుండా సంఖ్యాపరంగా చూసుకుంటే సుమారు 28-25 మంది వరకు ఇంకా ఫోన్కి అందుబాటులో కాంటాక్ట్లో రాలే. 25 నుంచి 25 మంది వరకు ఇంకా ఫోన్కి అందుబాటులోకి కాంటాక్ట్లోకి రాలే. మా అధికారులు ఇక్కడ నుంచి మా డిజాస్టర్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి పోలీస్ శాఖ అలాగే అందరూ కూడా ఈ తాలూకా ఫోన్ నెంబర్లు ఎక్కడున్నాయి, వాళ్ళ లొకేషన్లు ఎక్కడున్నాయి అని వాళ్ళ ఇంటికి కూడా పంపించి వాళ్ళ తాలూకా యోగక్షేమాలని మరి తెలుసుకోవడం జరుగుతుంది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ మొత్తం ప్రక్రియ అంతటి కూడా ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి ప్రతి గంట గంటకు కూడా మరి సమాచారాన్ని ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి మరి తెలియచేయడము, దాంతోపాటు అధికారులు సీఎంఓ మొత్తం దీన్ని వచ్చి సమీక్షిస్తున్నారు. అలాగే అక్కడ వచ్చి మంత్రి గారు, అక్కడ మంత్రి గారితో పాటు 6 అధికారులు కూడా అక్కడ ఉన్నారు. అలాగే ఈ ప్రాంతంలో మరి నిన్నటి నుంచి ఇక్కడ ఉన్న మరి మేము మరి మాతో పాటు ఇప్పుడు మరి టీడీ చైర్మన్ కూడా నిన్న ప్రత్యేకంగా ఈ అంశాన్ని గురించి మళ్ళీ వారు కూడా రావడం జరిగింది. ఇక్కడ కూర్చొని మరి అధికారులు దగ్గర జిల్లా కలెక్టర్ గారు, సిపి గారు, వాళ్ళందరూ కూడా అనంతగారు అందరూ కూడా దీన్ని సమీక్షించుకుంటూ నిన్న రోజు కూడా మీకు చెప్పాను, ఇంకా అత్యవసరమైతే చాపను కూడా ఏర్పాటు చేశారు, అవసరమైతే లిఫ్ట్ చేయడానికి అని చెప్పాము. అక్కడ సుమారు 50 అంబులెన్స్లు లేని నిన్న మీకు పూర్తి సమాచారాన్ని మీకు ఇచ్చాను. ఇప్పటి వరకు కూడా అక్కడ అవసరం ఉన్నా లేకపోయినా సరే కానీ అక్కడ కటక్లోను భువనేశ్వర్లోను కూడా ఇంకా అంబులెన్స్ అక్కడ పెట్టాము. ఇంకా ఏదైనా ఇంకా ఏమే అది అత్యవసరమైన వస్తుందో అనే ఉద్దేశంతో అక్కడే ఇంకా పార్క్ చేసి వాటిని సమీక్షిస్తున్నారు, అధికారులందరూ కూడా సమీక్షిస్తున్నారు. ఇప్పుడు వచ్చి మనకు వచ్చిన ఏదైతే ఇప్పుడు ఇంజూరు చెప్పిన 20 మంది ఇందాక సంఖ్య మీకు చెప్పాను కదా, 20 మందిలో 5 విశాఖపట్నం హాస్పిటల్స్లో ఉన్నారు, హాస్పిటల్లో విశాఖపట్నం హాస్పిటల్లో 5 ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఒకరు ఇద్దరు వచ్చి కేజీహెచ్లోను, ఒకరు వచ్చి కళ్యాణ్ మల్కాపురం ఉన్న ఐఎన్ఎస్ కళ్యాణ్ అక్కడ దీంట్లో నేవీ హాస్పిటల్లో ఉన్నారు, ఇంకోరు వచ్చి అపోలో ఆరిలవ్లో అపోలోలో ఇద్దరు ఉన్నారు, సెవెన్ హిల్స్లో ఇద్దరు ఉన్నారు. మొత్తం ఈ 5 వచ్చి మా హాస్పిటల్స్లో ఉన్నారు, 4 వచ్చి ఇంకా ఆందివేలో వస్తున్నారు, ఆంధ్రవేలో 4 వచ్చి వస్తున్నారు, మైనరిటీ తీస్తూ 4 వస్తున్నారు. 11 మంది వచ్చి చిన్న ఇంజరీస్ అయ్యి వాళ్ళు బాగైందని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం కూడా జరిగింది. అంటే ఇప్పుడు ఇన్పేషెంట్గా ఉన్నవాళ్ళు 5 మాత్రమే ఇన్పేషెంట్గా ఇక్కడ మన విశాఖపట్నం హాస్పిటల్లో వీళ్ళని చేర్చడం జరిగింది. విశాఖపట్నం హాస్పిటల్లోను వాళ్ళని చేర్చడం జరిగిన విషయాన్ని తమకు తెలియజేస్తున్నారు. 2 హాస్పిటల్స్లో వాళ్ళు ఉన్నారు, సెవెన్ హిల్స్లోను అలాగే ఐఎన్ఎస్ కళ్యాణి మల్కాపురంలోను వాళ్ళు ఉన్నారన్న విషయాన్ని మరి తెలియజేస్తున్నాను. 11 మంది ఇంటికి వెళ్ళిపోయినారు, 4 వచ్చి ఆన్వేలో ఉన్నారు, 4 కూడా ఆన్వేలో ఉన్నారన్న విషయాన్ని కూడా మరి తెలియజేస్తున్నాను. దీన్ని బట్టి ఇంకొక ఈ సాయంత్రం కల్లా పూర్తిగా ఇంకా 20 మంది తాలూకా మనకి డేటా వచ్చేస్తే, అక్కడ ఐడెంటిఫై అయిపోయిన బాడీలు తాలూకా బాడీలన్నీ వచ్చేస్తే ఇంకా విషయాన్ని తెలియదు. ఇప్పటికొచ్చి కూడా మాకున్న ఏదైతే హెల్ప్ లైన్లు పెట్టామో మొత్తం శ్రీకాకుళం దగ్గర నుంచి ముంగలు తిరుపతి వరకు ఏవైతే హెల్ప్ లైన్లు పెట్టి కలెక్టరేట్లో పెట్టామో హెల్ప్ లైన్లో వచ్చిన సమాచారాలు అన్నీ సేకరిస్తాము, అప్ టు డేట్ అవుతుంది. ఇప్పటికి వచ్చి ఏ ఒక్కరు కూడా మా మిస్ అయింది, మిస్ అయ్యారండి, మా లేదండి సమాచారం ఇప్పటికైతే మాకు లేదు. దయచేసి మళ్ళీ ఒకసారి ప్రభుత్వం తరఫున మేము మళ్ళీ మీ ద్వారా కూడా మరి ఆ కుటుంబాల వారికి ఎవరైనా సరే ఈ ట్రైన్స్లో కానీ ట్రావెల్ చేసినట్టు మీ ఇంకా ఎప్పటివరకు మీకు కానీ ఆచూకీ లేకపోతే దయచేసి మాకు తెలియపరచవలసిందిగా కోరుతున్నాం. ఎప్పటికప్పుడు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారు ఉద్యమం సమీక్షేసి దీనికి ఏదైతే చనిపోయిన వ్యక్తికి కానీ లేదా దెబ్బలు తగిలిన ఎవరైతే ఇంజూర్ సీరియస్ ఇంజూరీస్ ఉన్నారో, అలాగే చిన్న దెబ్బలు తగిలిన ఏవైతే ఉన్నారో వారందరూ కూడా కాంపెన్సేషన్ ఎక్స్ప్రెషన్ని మరి ప్రకటించడం కూడా జరిగింది. చనిపోయిన వ్యక్తికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని, 10 లక్షల రూపాయలు ఇవ్వాలని ఎవరైతే మన శ్రీకాకుళం జిల్లాలో ఆదినారాయణ అనే వ్యక్తి ఎవరైతే చనిపోయారో, గురుమూర్తి అనే వ్యక్తి ఎవరైతే చనిపోయారో వారికి ఇవ్వాలని, అలాగే సీరియస్ ఇంజ్యూర్డ్ అయితే అంటే ఐసీయూలో ఉండి వాళ్ళు ఎవరైనా ఉన్న మన వ్యక్తులకి అయితే 2 లక్షలు ఇవ్వాలని,
లేదు ఒక పెద్ద దెబ్బలు ఏమైనా తగిలి ఉండే వాళ్ళకైతే 100,000 రూపాయలు ఇవ్వాలనేది వాళ్ళు ఎక్స్క్యూజ్ గారు మరి ముఖ్యమంత్రి గారు ఇవాళ ప్రకటన చేయమని చెప్పి ఆయన ఆదేశించడం జరిగింది. ఆదేశానుసారం ఈ ప్రకటన కూడా మరి చేస్తున్నాం విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఏదైనా భగవంతుడి దయవల్ల ఆ వెంకటేశ్వర దయవల్ల ఇంత పెద్ద ఘోరమైన ప్రమాదం జరిగినప్పటికీ పరిణామంలో మన ఆంధ్రలో ఆంధ్ర సంబంధించిన వ్యక్తులు ఎవరు కూడా మరి లేకపోవడం ఒకరు దురదృష్ట ఒకరు ఉండడం ఇంక మిగతా ఎవరు లేకపోవడము చాలా అదృష్టంగా భావిస్తున్నాను. దాంతోపాటు ఇంత ఇంజుర్డ్ 1000 మందికి ఇంజురీ అయినా సరే ఆ వెంకటేశ్వర దయవల్ల ఆ 1000 మంది 20 మందే మన మాలో ఉండడం ఆ 20 మందిలో కూడా పెద్దగా ఏమి వాళ్ళకి ప్రాణాపాయం దెబ్బలు అయిపోయిన గాయాలు కానీ లేకపోవడము చాలా దానికి కూడా మన భగవంతుని కృపతో జరిగిందనేది తలుస్తున్నాము. ఈ ఈ డే 1 నుంచి ఆఖరి వరకు కూడా ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో ముఖ్యమంత్రి గారు టైం టు టైం ఆయన ఇస్తున్న ఇన్స్ట్రక్షన్స్ని ఆయన ఇచ్చిన ఆదేశాలని పాటిస్తూ అధికారులు అనధికారులు మా ప్రజాప్రతి అందరం కూడా ఈ దీని మీద ఈ కార్యక్రమం చేశామనే విషయాన్ని మరి తెలియజేస్తున్నాను. అలాగే మీడియా పీపుల్ మీరు కూడా టైం టు టైం ఇన్ఫర్మేషన్ ఇస్తూ చేసిన దానికి కూడా మీకు కూడా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇంకా ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే దయచేసి పాసాన్ చేయవలసిందిగా మీకు అధికార పాసాన్ చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఏదమ్మా అండజర్ల కోచుల్లోనూ అండజర్ కోచుల్లోనూ వచ్చి ముందర ఇన్ఫర్మేషన్ ఉండదు కానీ ఏదైతే స్థానికంగా అక్కడికి వెళ్ళిన మా అధికారులు ఉన్నారు అన్ని ఆసుపత్రులు విజిట్ చేశారు. మంత్రి గారు మా అమర్నాథ్ గారు అన్ని ఆసుపత్రులు విజిట్ చేశారు. బాలేశ్వర్లో కానీ అక్కడ మన అపోలో భువనేశ్వర్లో ఉన్న 2-3 ఆసుపత్రులు కానీ అలా అన్నింటినీ కూడా విజిట్ చేసిన తర్వాత అక్కడ ఉన్న అధికారులతో కూడా సంప్రదిస్తూ టైం టు టైం వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ అన్నీ కూడా చూశారు. ఎక్కడ కూడా తెలుగు వారికి సంబంధించి ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా మరి అక్కడ సార్ నాకు వినబడలే అన్రిజర్వేడ్ బోగీల్లో అదే అని అడుగుతాను. ఆ డేటా అన్రిజర్వ్డ్ దగ్గర ఉన్న డేటాని తీసుకోలేదు. మీకు అదే చెప్తున్నాను, ఏదైతే క్షేత్రస్థాయిలో అక్కడ భువనేశ్వర్లో మా అధికారులు మా మంత్రి గారు ప్రత్యక్షంగా మొత్తం 1000 మంది జరిగిన ఇంజురీ జరిగిన మా అందరి దగ్గరికి ఆ హాస్పిటల్స్ అన్నీ తిరిగిన తర్వాత అక్కడున్న తెలుగు వాళ్ళక ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము. ఇప్పుడు మీకు చెప్పిందంతా కూడా రిజర్వ్డ్ బోగీల్లో ఉన్నవాళ్ళు అన్రిజర్వ్డ్ దాన్ని మాత్రం ప్రత్యక్షంగా వాళ్ళ తాలూకా పర్సనల్గా పోయి హాస్పిటల్లో ఆ వ్యక్తులనే వాళ్ళు చూసిన తర్వాత తెలుస్తున్నాయి. మరి అందుకే మాత్రం ఉన్న ఫోన్ నెంబర్లు అన్నీ చూసిన తర్వాత ఇవి చేశాము. అందుకే మీ ద్వారా కూడా మరి ఓపెన్గా అందరికీ కూడా బహిరంగ ప్రకటన కూడా ఇచ్చాము. దయచేసి ఎవరైనా ఉంటే ఎవరైనా చెప్పండి. ఇప్పటికే 48 గంటలు దాటిపోయింది కాబట్టి ఏ ఇన్ఫర్మేషన్ కూడా మరి రాలేదు కాబట్టి అందరూ కూడా సేఫ్గా ఉన్నారనేది మేము భావిస్తున్నాం. 20 మంది ఇంజూరీ అయిన వాళ్ళు 20 మంది లేలే 20 మందిలో 11 మంది ఇంటికి వెళ్ళిపోయారు కాబట్టి మంత్రి గారు 11 పేర్లు తీశారు. అది అది క్షేమంగా ఇంటికి వెళ్ళిపోయారు కాబట్టి అది ఇంజూరీ అని లేదు తిన్న తింటుంది మందు లేదు ఎవరి దగ్గర ఉండదు. కాకపోతే ఇప్పుడు మన దగ్గర ఉన్న ఒకే ఇన్ఫర్మేషన్ 220 మంది బాడీలను ఇంకా అక్కడ ఐడెంటిఫై చేయాల్సినవి ఉన్నాయి ఉన్నాయి కదా 180 ఐడెంటిఫై చేయాల్సిన బాడీలు బాడీస్లో ఎవరన్నా ఐడెంటిఫై జనరల్ కంపార్ట్మెంట్లో ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ మనకు తెలుస్తుంది. అది ఎట్లా తెలియాలి? అది వాళ్ళ బంధువులు ఇక్కడ ట్రావెల్ చేస్తున్నారు అని ఇక్కడ వాళ్ళు ఎవరన్నా మన కలెక్టరేట్స్లో సంబంధిత జిల్లాల కలెక్టరేట్లో ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. లేదా ఇప్పుడు ఐడెంటిఫై చేసిన ఫోటోస్ అన్నీ కూడా ఇప్పుడు మీడియాకి రిలీజ్ చేస్తున్నారు వరుసలు చేస్తున్నారు కదా ఆల్రెడీ పెట్టారు కంట్రోల్ వచ్చాయి వాట్సాప్ లో పెట్టారు అన్నింటిలో పెట్టారు. వాళ్ళు ట్రావెల్ చేసి ఎవరమ్మా కంట్రోల్ రూమ్ కి మాకు వచ్చే ఫోన్లు అయితే ప్రజల దగ్గర నుంచి ఏమి రాలే. మేమే మా దగ్గర ఉన్న ఫోన్ నెంబర్లతో ఏవైతే ఇందాక మీకు 600 చెల్లు చెప్పాను కదండి మీకు ఆ నెంబర్కి మేమే అందరికీ ఫోన్లు చేసి వాళ్ళందరి తాలూకా యోగక్షేమాలు ఎక్కడున్నారు ఏంటున్నారు అనేది ప్రత్యక్షంగా చూసుకుంటే 20 మంది మాత్రమే 698 మాత్రమే ఫోన్కి ఇంకా కాంటాక్ట్లో రాలే.
మీరు చెప్పిన ఇప్పుడు చైర్మన్ గారు చెప్పిన సుబ్బారెడ్డి గారు చెప్పిన దాని ప్రకారము ఈ ఐడెంటిఫైడ్ అన్ఐడెంటిఫైడ్ బాడీలో ఏమైనా ఉంటే అవి చెప్తామా? అందుకే 3 రోజులు బట్టి 48 గంటలు అయిపోయింది ఇప్పటికి. ఏ కుటుంబమైనా ఎవరైనా ట్రావెల్కి వెళ్ళారు మా వాళ్ళు కనిపించలేదు మా ఆఫీస్కెళ్ళి ఉన్నది వాళ్ళు సమాచారం లేదని అంటే వెంటనే మనం తెలుసుకోవడం కూడా వీలు పడుతుంది కాబట్టి అందుకే పరిపర విధాలుగా మిమ్మల్ని మీ ద్వారా కూడా వాళ్ళని కోరుతున్నాం. కారణం అదే ఇంజూరీలు మాత్రం ఎవరు లేరు అక్కడ. ఇంజూరీలు ఏదైతే దెబ్బలు తగిలి 1000 మంది ఉన్నారో అందులో మాత్రం ఎవరు లేరు అందులో ఇద్దరే. ఓకేనా? ఏదమ్మా అదే చెప్పి ఎంత చెప్పాను మీకు 28 మంది అవ్వలేదు. ఇంకా వాళ్ళ తాలూగా లొకేషన్ తెలుసుకుని ఆ లొకేషన్కి పోలీస్ ద్వారా వాళ్ళు ట్రేస్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా సమాచారం తెచ్చుకుంటున్నాం అని చెప్పాను కదా. ఇందాక చెప్పాను మీకు అంటే ఆ స్పీడ్లో చెప్పిన దాంట్లో మీరు అది క్యాచ్ చేయలేదు నన్ను. అది కూడా చెప్పాను మీకు 28 మంది అయింది పోలీస్ ద్వారా ఆ తాలూకా ఆ ట్రాక్ చేస్తున్నాము. వాళ్ళ ఆ లొకేషన్ ఫోన్ లొకేషన్ బట్టి వాళ్ళు ఎక్కడ ఉన్నారని ఇంటికి పోయి కూడా సమాధానం తెలుసుకుంటున్నాము. దాంతోపాటు ఒక 6 గురు కదండి 7 గురు ఒక 7 గురు అక్కడ మనం ఏదైతే మన టీం వెళ్ళారో మా మంత్రి గారు ఆఫీసర్ వాళ్ళు వాళ్ళు వచ్చి ఒక ప్రైవేట్ దీంట్లో వచ్చేస్తానంటే అక్కడ నుంచే వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేశారు. ఆ ట్రాన్స్పోర్ట్ కానీ ఖర్చులు కూడా అయితే ఆ వాళ్ళని కూడా పిలిచాము. దానికి 30,000 రూపాయలు అక్కడ నుంచి వచ్చినందుకు ఆ ప్రైవేటు దాంట్లో సొంతంగా వచ్చినందుకు ఆ 30,000 చెక్ని కూడా ఇప్పుడు వాళ్ళకి ఇస్తున్నామండి. ట్రాన్స్పోర్ట్లో వాళ్ళు ప్రైవేట్ వెహికల్స్ వచ్చారు అక్కడ ఉండిపోయి మీరు వెళ్ళండి నేను కలెక్టర్తో మాట్లాడతానని చెప్పి అక్కడ నుంచి మా మంత్రి గారు సమాచారం ఇచ్చారు. వీళ్ళు పంపించాము అక్కడ నుంచి చూసుకోండి వాళ్ళని అని చెప్పి వాళ్ళు బాగానే ఉన్నారు. అయినప్పుడు కూడా వచ్చేందుకు ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా వాళ్ళకి వచ్చి పే చేస్తున్నాం. రండి బాబు. ఇదిగో జాగ్రత్త బాగుంది కదా ఇప్పుడు ఒకసారి డాక్టర్ చూపెట్టు ఒకసారి చూపెట్టు చెప్తాను ట్రీట్మెంట్ చేస్తాను బెదిరిపో ఉంటారు సైకలాజికల్గా పునర్జన్మే పునర్జన్మే అందరికీ పునర్జన్మది దేవుడు అంటే చెప్తున్నాను. ఓకే అది ఓకే బాబు రైల్వే ఇచ్చింది కాకుండా స్టేట్ గవర్నమెంట్ నేను మాట్లాడిన ప్రతి మాట కూడా ఇది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి తాలూకా నిర్ణయాన్ని నేను మాట్లాడుతున్నాను. నేను మాట్లాడింది కంప్లైంట్ ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ ఓన్లీ నేను చేస్తున్న చర్యలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పర్యవేక్షణ సమీక్షలు ఆయన సమీక్ష చేసుకుని ఆయన ఇచ్చిన ఆదేశాలని మేము వచ్చి ఆయన ద్వారా మేమందరం కూడా పాటిస్తాం. ఇది మీకు మీకు తెలియజేసింది. ఇది కేంద్ర ప్రభుత్వానికి ఇది దాంతో కాదు. ఏదమ్మా ఈ చెక్ ఏంటంటే ఈ ట్రాన్స్పోర్ట్ అక్కడ నుంచి వచ్చారు అక్కడ నుంచి బయలుదేరారు అక్కడ ప్రైవేట్ వెహికల్స్ వచ్చారు అక్కడ వచ్చి మంత్రి గారు అమర్ గారు ఉన్నారు ఆయన వచ్చి కలెక్టర్ గారు ఫోన్ చేసి చెప్పారు సరే 7 గురిని వచ్చి నేను 2 బళ్ళలో పంపిస్తున్నాను వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అవన్నీ ఇవ్వండి ట్రావెలింగ్ అంటే వాళ్ళకి దానికి సంబంధించి 30,000 రూపాయలు చెక్ ఇచ్చామాట. అది ఆ విషయం అది ఇది అదనం ఇది మరేమో నేను క్యాల్కులేట్ చేయడంలో నాకంటే మీరు ఆరు 9 వస్తుంది 484 ప్లస్ 211 6 9 వస్తుందే నాకు 211 నాకు సరిపోయిందే మరి నీకు ఎలా తప్పింది అదే కరెక్టే కానీ ఈ మంచిగా కాదు కదా చూడు మంత్రి గారు అంత ఎంత రెస్పాన్సిబుల్ చెప్పారు అంటారు కదా బాబు. ఓకే 90 ఓకే థ్యాంక్ యూ బాయ్.